హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ సారీ బ్లౌజ్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్లో మెన్షన్ చేస్తున్నాను. ఈ బ్యాక్ని వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే లైనింగ్ క్లాత్ని క్యాన్వాస్ పేపర్ని కలిపి స్టిచ్చింగ్ చేయడం జరిగింది. ఇది మొత్తం సిల్క్ క్లాత్ కదా, అందుగురించి కంపల్సరీగా బ్యాక్ పార్ట్కి హ్యాండ్కి కూడా క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్కి అయితే డబుల్ లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నెక్ మెజర్మెంట్స్ తీసుకుని నేను ఇక్కడైతే డీప్గా ఉన్న పార్ట్ నెక్ అయితే డ్రా చేశాను. నెక్ చుట్టూ కూడా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా క్యాన్వాస్ పేపర్ని లైన్ మార్కింగ్ చేసేసుకుని నెక్ మిడిల్లో ఇలా ప్యాచ్ వర్క్ డిజైన్ అయితే డ్రా చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా కటింగ్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత ఇలా నెక్ చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా క్లాత్ని విధంగా ఫోల్డింగ్ చేసేసి నెక్ చుట్టూ స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇదైతే కొంచెం డీప్గా ఉన్న పాట్ నెక్ డిజైన్. కొంచెం డీప్ నెక్ని ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. హెవీగా ఉంటుంది, అలానే కొంచెం న్యూగా కూడా కనిపిస్తుంది. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే ఈ నెక్ డిజైన్ని రెండింటిని కలిపి స్క్రీన్లో చూపించిన విధంగా మిడిల్లో అయితే ఫస్ట్ ఒక లూజ్గా ఉన్న స్టిచ్చింగ్ వేసేసుకోవాలి నెక్ డిజైన్ కదిలిపోకుండా ఉండడం కోసం. నెక్ చుట్టూ మాత్రం నార్మల్గానే స్టిచ్చింగ్ వేసేసుకుని నెక్ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కటింగ్ చేసిన తర్వాత క్లాత్ని ఇప్పుడు అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుని బిగినర్స్ అయితే ఒకసారి ఫోల్డింగ్ చేసేసిన తర్వాత ఐరన్ చేసుకుంటే మనకి నెక్ ఇంకా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇంకా నీట్గా ఉంటుంది. నార్మల్గా అయినా సరే ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు. ఇట్లా నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసిన తర్వాత దీనికి నెక్ చుట్టూ అలానే నడుం దగ్గర కూడా పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుగురించి నడుం దగ్గర చిన్నగా క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. తర్వాత డాట్స్ కోసం అని చెప్పేసి ఒక 3 ఇంచెస్ పొడవులో 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని డాట్స్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూ అలానే నడుం దగ్గర పైపింగ్ కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ వెడల్పులో క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని దీన్ని 1 సైడ్ అయితే ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. మనకి నెక్ చుట్టూ అలానే నడుం దగ్గర పైపింగ్ ఎంతవరకు వేస్తే క్లాత్ అవసరమవుతుందో అంతవరకు స్టిచ్చింగ్ చేసేసుకుని స్క్రీన్లో చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ అన్ని ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకూడదు. ఇట్లా ఎక్కువ తక్కువ వస్తే మనకి పైపింగ్ అనేది అంత నీట్గా కనిపించదు, ఒక్కొక్క చోట లావుగా కనిపిస్తుంది, ఒక్కొక్క చోట సన్నగా ఉంటుంది. అందుగురించి స్టిచ్చెస్ ఎప్పుడు కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. మనం నెక్ చుట్టూ పైపింగ్ ఎంత సన్నగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో నడుం దగ్గర కూడా అలానే ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీకు డైరెక్ట్గా పైపింగ్ రావట్లేదు, సరిగా లావుగా వచ్చేస్తుంది అనుకుంటే కనుక థ్రెడ్ పైపింగ్ అయితే ట్రై చేయండి. థ్రెడ్ పైపింగ్ అయితే పైపింగ్ మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాదు. పైపింగ్ చేసేటప్పుడు కూడా మనకి క్లాత్ అంతా ఫ్రీగా మూవ్ అవ్వకపోతే కనుక నెక్ చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా కటింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఇంకొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది. ఈ కటింగ్స్ అన్నీ కూడా మనం బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత హెమ్మింగ్ చేసుకుంటాం కదా, ఈ పైపింగ్ క్లాత్కి ఈ కటింగ్స్ అన్నీ కూడా హెమ్మింగ్లో కలిసిపోయేలాగా చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నెక్ చుట్టూ కూడా మనకి పైపింగ్ అనేది ఈక్వల్గానే వచ్చింది నడుం దగ్గర కూడా. ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 2.5 ఇంచ్ పొడవు వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని ఇప్పుడు ఈ క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయి అన్ని పీసెస్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకి నెక్ చివర కాకుండా నెక్ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా పైపింగ్కి మన డిజైన్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. ఎవరికైనా వీడియో నచ్చితే కనుక వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఈ బ్లౌజ్ డిజైన్స్కి సంబంధించి స్లీవ్ డిజైన్ కూడా ఒక 2 డేస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు లింక్ కనిపించకపోతే కనుక డైరెక్ట్గా ఛానల్ ప్లేలిస్ట్లో
ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేసుకుంటే కనుక మీకు వీడియో అయితే దొరుకుతుంది. ఇప్పుడు నెక్ మిడిల్లో ఉన్న డిజైన్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని లైనింగ్ క్లాత్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చుట్టూ మాత్రం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ అయితే క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది స్టిచ్చెస్లోకి పోతుంది కదా, అందు గురించి ఈ విధంగా 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను నేను. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా క్లాత్ని తీసుకుంటే మనకి స్టిచ్చెస్లోకి పోతుంది కదా క్లాత్, అందు గురించి ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్ దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్ మిడిల్లో డిజైన్ కోసం ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో దానికన్నా ఒక 3 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుని ఇలా క్యాన్వాస్ పేపర్తో ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసేసిన తర్వాత చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసుకున్న తర్వాత స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఈ విధంగా స్టిచ్చెస్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి ఎలాగో చూసుకుని లైన్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఒక్కొక్క లైన్ ఎక్కువ తక్కువ క్లాత్ అయితే ఉండకూడదు, అలా ఉంటే మనకి డిజైన్ అనేది అంత నీట్గా రాదు. డిజైన్ నీట్గా రావాలంటే అన్ని స్టిచ్చెస్ కూడా ఈక్వల్గా రావాలి. కంప్లీట్గా 1 సైడ్ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఆపోజిట్లో సేమ్ ఈక్వల్గా స్టిచ్చెస్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. మనకి బాక్సెస్ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని స్టిచ్చెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్లాత్ మొత్తం కూడా కంప్లీట్గా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత చివర ఉన్న థ్రెడ్స్ అన్నీ కూడా కటింగ్ చేసేసుకుని మిడిల్లో ఉన్న ఈ ప్యాచ్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. మనకి హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే హ్యాండ్స్ ప్లెయిన్గా పైపింగ్తో స్టిచ్చింగ్ చేసేసుకుందాం అనుకుంటే ఓన్లీ ఈ ప్యాచ్ వరకు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ మిడిల్లో చిన్నగా కటింగ్ చేసేసుకుని క్లాత్ నవతల వైపుకి ఫోల్డింగ్ చేసేవాల్సి ఉంటుంది అన్నమాట. బిగినర్స్ అయితే కనుక ఒకసారి ఐరన్ చేసుకుంటే మీకు క్లాత్ ఇంకా నీట్గా చక్కగా స్టిచ్చెస్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చుట్టూ ఉన్న క్లాత్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న డిజైన్ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా నెక్ మిడిల్లో వచ్చేలాగా నెక్ మిడిల్ నుంచి స్టిచ్చెస్ అయితే స్టార్టింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 1 సైడ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత 2 సైడ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డిజైన్ పైన లేస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం స్మాల్ సైజులో ఉన్న లేస్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కొద్దిగా మీడియం సైజులో ఉన్న లేస్ని అయినా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదు అసలు థ్రెడ్స్ కనిపించకుండా ఉండాలనుకుంటే కనుక మీరు క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకుని క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకుని దీనిపైన స్టిచ్ చేసుకుంటే ఇక థ్రెడ్స్ కూడా ఎప్పటికీ మనకి కనిపించకుండా నీట్గా ఉంటుంది. నేనైతే జస్ట్ లేస్ తోటే కవర్ చేస్తున్నాను. ఇలా డిజైన్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి 3.5 ఇంచ్ పొడవు వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఈ క్లాత్ని డబల్ కలర్లో తీసుకుంటున్నాను, అందుగురించి అని చెప్పేసి కొంత రా సిల్క్ క్లాత్ని అలాగే కొంత సిల్క్ క్లాత్ని కూడా కలిపి తీసుకుంటున్నాను అనమాట. 3 పీసెస్ని అయితే తీసుకుని ఈ విధంగా ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ కొంచెం హెవీగానే ఉంటుంది, లుక్ మాత్రం హెవీగా కనిపిస్తుంది. క్లాత్ అయితే కొంచెం మరి అంత ఎక్కువగా అయితే అవసరం కాదు. ఈ బ్లౌజ్ మొత్తానికి 1.5 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. 1 మీటర్ క్లాత్ మామూలుగా బ్లౌజ్ పీస్లో ఉన్న సిల్క్ క్లాత్ 1 మీటర్ సరిపోతుంది. అలానే రా సిల్క్ అయితే 1/2 మీటర్ ఎక్స్ట్రాగా తీసుకుంటే మనకి కంప్లీట్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ డిజైన్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాంగింగ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మనకి డిజైన్లో మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. కొంచెం హ్యాంగింగ్స్ కూడా యూనిక్గా ఉంటుంది అందుగురించి అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. చివరి స్క్రీన్లో చూపించినట్టుగా ఫోల్డింగ్ చేసేసుకుని సింపుల్గా సిల్వర్ కలర్ డోరీ థ్రెడ్కి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇవే హ్యాంగింగ్స్ని ఫ్లవర్ కింద కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. మన బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.